ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క లోనన వచ్చిందా? కార్పొరేషన్స్ ఒక్క సబ్సిడీ వచ్చిందా? మన కుర్రోళ్ళకి ఒక్క ఉద్యోగం అన వచ్చిందా? రాలేదు. ఇప్పుడు పెళ్లి కానుకలు లేవు, పండగ కానుకలు లేవు, చంద్రన బీమా లేదు, అన్న క్యాంటీన్ లేదు, ఉన్న పెన్షన్లు 6 లక్షల పెన్షన్లు పీకేశారు. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి తల్లి. దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు తీసేశాడు జగన్ రెడ్డి. ఏమో రైతులకి ఎక్కడ సబ్సిడీ వస్తుందా? పట్టు రైతులు సబ్సిడీ వస్తుందా? పాడి రైతులకి ఏమైనా సబ్సిడీ వస్తుందా? అన్ని మూసేశాడు తల్లి. ఎక్కడా ఏమవలా? మళ్ళీ పెంచినాడు తల్లి, క్వార్టర్ బాటిల్ ధర పెంచినాడు తల్లి, కరెంట్ ఛార్జీలు పెంచినాడు తల్లి, చెత్త పైన పన్నేస్తున్నాడు తల్లి. అవునా కాదా? నూనె ధర పెరిగింది, పంచదార పెరిగింది, చింతపండు ధర పెరిగింది, ఉప్పు ధర పెరిగింది, అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. ఏమా గ్యాస్ బండి ఇప్పుడు ఎంత ఉంది? 1250. పెట్రోలు ఎవరు మాట్లాడలా? అంటే ఆంధ్రాలో కొట్టించుకుంటున్నారా, కర్ణాటకలో కొట్టించుకుంటున్నారా? అందరు ఇక్కడ కర్ణాటకలో కొట్టించుకుంటారు. మనకి వాళ్ళకి 10 రూపాయలు 12 రూపాయలు తేడా. గతంలో ఇప్పుడు ఇట్లుండేదా? లేదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. అన్న ఇప్పుడు చెప్పినట్లే పలమనేరులో బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీ శాఖ మంత్రిగా అమరన్నే ఉండే. సో ఇప్పుడు ఆయన పైన బాధ్యత ఉంది ఇంకా పరిశ్రమలు తీసుకురావాల. కానీ ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో జగన్ రెడ్డిని చూసి ఒక్కరు పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా లేరు తల్లి. ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి తల్లి. అమర్ రాజా బ్యాటరీలు తెలుసా? కార్ బ్యాటరీలు తయారు చేస్తారు మన చిత్తూరు జిల్లాలో. జయదేవ్ గల్లా మన పార్టీ ఎంపీ, ఆయన పైన కోపం పెట్టుకుని ఆ పరిశ్రమను కూడా బయటికి గెంటేశారు తల్లి. వాళ్ళు తెలంగాణకి వెళ్ళిపోయారు. ఆ ఒక్క పెట్టుబడి వచ్చి ఉంటే మన యువతి యువకులకి, తమ్ముడు కూర్చో కూర్చో, యువతి యువకులకి 10,000 మందికి ఉద్యోగాలు వచ్చే తల్లి. అలాంటి పరిస్థితి లేకుండా చేశారు. సో యువకులు ప్రధానంగా నష్టపోయారు తల్లి. దీని గురించి ట్వీట్ పెడితే కేసు తల్లి, ఫేస్బుక్లో పెడితే కేసు తల్లి, నిరుద్యోగ యువకులు ఉద్యమిస్తే జైలు తల్లి. కుర్రలందరూ వచ్చి నన్ను కలిసినారు, అందుకే 15 కేసులు ఉన్నాయి అప్ప నా పైన. ఎందుకు భయపడాలా? అటెంప్ట్ మర్డర్ ఉంది, అటెంప్ట్ మర్డర్ ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. భయం మా బయటలో లేదు, క్లారిటీ అది. మనం ఎక్కడ భయపడాలని అవసరంలా. కానీ యువకులు బాధపడ్డారు. అన్నా మాకు ఒక వేదిక ఇవ్వండి, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆ వేదికనే ఈ యువకలం. ఈ యువకలం పాదయాత్ర ద్వారా ఆంధ్ర రాష్ట్ర యువతకి ఒక చైతన్యం తీసుకురావాలి. కలిసికట్టుగా నడుద్దాం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు మనందరం పడుకోకూడదని ఈ సభాముఖంగా యువతకి నేను పిలిపిస్తున్నా. ఇప్పుడు ప్రత్యేకంగా మన సామాజిక వర్గానికి వచ్చేగల అటు శాసన సభలో కానివ్వండి, లోక్సభలో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి, కౌన్సిల్లో కానివ్వండి, ఇప్పటి వరకు ఎవరు అడుగు పెట్టలేదు. ఆ చరిత్ర తెలుగుదేశం పార్టీ తిరిగి రాస్తుంది. రాజకీయ అవకాశాలు మేము మీకు కల్పిస్తాం, దాంట్లో మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. శాసన మండలిలో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, మన ఎక్కడైతే అభ్యర్థులు దొరుకుతారో వాళ్ళు ఇప్పటి నుంచి మేము ఎత్తుకుతున్నాం. వాళ్ళందరినీ మళ్ళీ పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ సందేహం మీకు అవసరం లేదని ఈ సభాముఖంగా మీకు నేను కలుపుతున్నా. రెండో విషయం,
వడ్డర్ లెక్కునేండి ఇక్కడ అనంతపూర్ జిల్లా. మన వచ్చిన గొడవ పెట్టారు. అనంతపూర్ జిల్లాలో అయితే రాళ్ళు కొట్టుకుంటారు, తరతరాలుగా వాళ్ళకి క్వారీలు వస్తున్నాయి, వాళ్ళు కొట్టుకుంటారు అమ్ముకుంటారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ పెద్దరెడ్డి మైన్స్ మంత్రి అయిన తర్వాత వడ్డర్ల దగ్గర ఉన్న మైన్లు లాగేసుకున్నారు, మైన్లు లాగేసుకున్నారు. ఎంత బాధ చూడండి, తరతరాలుగా చేసేది అది అవకాశం పోయా. రెండోది వడ్డర్లకి పని చేస్తా చనిపోతే చంద్రన బీమా వచ్చేది. ఏమా ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు, సహజ మరణం అవుతే 2 లక్షల రూపాయలు వచ్చేది. ఇప్పుడు ఏముంది, చంద్రన బీమా ఉందా? చంద్రన బీమా కూడా గోవిందా గోవిందా అవునా కదా. ఈరోజు మీరు చేసే పాదయాత్ర ఏదో ఈ రాష్ట్రంలో ఎవరూ చేయలేదన్నట్టుగా, మీరొక్కరే పాదయాత్ర చేసే విధంగా ఏదో పిడుగులు బిగించి ఫోటోలు పెట్టి నలుగురు కార్యకర్తల్ని చుట్టూ పెట్టుకుని, బౌన్సర్లు పెట్టుకుని, వాలంటీర్లు పెట్టుకుని మీరు ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నారు. కానీ నిజంగా ఈ రాష్ట్రంలో పాదయాత్ర అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ ట్రేడ్ మార్క్ ఎవరికి ఉందంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే ఉందని చెప్పి నేను ఈ యొక్క సందర్భంగా చెప్తున్నాను. దేశంలో ఏ నాయకుడు చేయలేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని, ఈరోజు ఆరోగ్యశ్రీ అవునా ఉండి, ఫీజు రీయింబర్స్మెంట్ అవునా ఉండి, ఇలాంటి 108 అంబులెన్స్ అవునా ఉండి, ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకుంటే మళ్ళీ దాదాపుగా 3,600 కిలోమీటర్లు ప్రజల మధ్యన పాదయాత్ర చేసి ఈరోజు అమ్మఒడి, చేయూత, పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు, ఇంటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా చెప్పుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో సమస్యలతో ప్రజానికం వచ్చి సమస్యలు చెప్పేవారు. ఈరోజు ఇప్పటికన్నా లోకేష్ గారికి ఈ యొక్క పాదయాత్ర ద్వారా తెలుస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు దగ్గర లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకు సంబంధించిన మీడియాలో, లేకపోతే వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాని ఫాలో అయ్యి వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మి ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరగట్లేదని చెప్పని వాళ్ళు ఒక ట్రాన్స్లో ఉండటం జరుగుతుంది. కానీ ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ గారు కళ్ళు తెరిచి చూసి ఎంత అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుంది, ఎంతమందికి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని చెప్పని ప్రజలే లోకేష్ గారి దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలనలో మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పని విధంగా లోకేష్ గారు ఒక పాదయాత్ర కొనసాగుతుందని చెప్పిన సందర్భంగా చెప్పుకున్నారు. వాళ్ళు ఏదో చాలా ప్రచారాలు చేశారు, రోడ్లు సరిగ్గా లేవు అని చెప్పని. రాష్ట్రంలో తిరుగుతారు కదా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ పాదయాత్ర ద్వారానే వాళ్ళు తెలుస్తుంది ఎంత అభివృద్ధి రాష్ట్రంలో. రోడ్లు కానివ్వండి, అనేక ప్రాంతాలు అభివృద్ధి కానివ్వండి, ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరుగుతున్నాయని చెప్పని వాళ్ళు ఇప్పటికన్నా అవగాహన వచ్చి కళ్ళు తెరిచి చూసే విధంగా ఆయన పాదయాత్ర కొనసాగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన పాదయాత్ర చేసినంతగా జగనన్న కాలనీలు కనబడతాయి, ఆర్బీకే సెంటర్లు కనబడతాయి, నారు నేరు కింద స్కూల్స్ అభివృద్ధి ఏ విధంగా చేసామో అవన్నీ కూడా కనపడతాయి. ప్రజలు చేయూత రూపంలో ఎంతమంది, ఎన్ని వేలాది మంది మహిళలు ఈరోజు సంతోషంగా ఉన్నారో, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉన్నారో లోకేష్ గారు స్వయాన చూస్తారు. ఇవన్నీ కూడా ఆయన స్వయాన చూస్తానికి ఒక మంచి అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా చేస్తారో అని చెప్పని చూస్తానికి ఈరోజు ఈ యొక్క పాదయాత్ర ఉపయోగపడుతుందని చెప్పని తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ మేము చెప్పడం జరుగుతాను. లోకేష్ గారు మాట్లాడుతూ యోగలం అనే ప్రకటించగానే వైఎస్ఆర్సిపి నాయకులు ప్యాంట్లు తరుపుకుంటున్నారు, అందరిగారు భయపడిపోతున్నారు, వెన్నులో వణుకు పుట్టించే విధంగా మా యోగలం ఉంటుందని చెప్పని ఆయన అంటున్నారు. ఎందుకు భయపడాలి మేము? ఈరోజు మీరు చేసే పాదయాత్రల వల్ల, మీరు నిర్వహించే సభల వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నాయని చెప్పని మేము భయపడాలి?
దానికే మేము భయపడుతున్నాం. చిన్న సందుల్లో, చిన్న గొంతుల్లో, చిన్న స్థలాల్లో మీటింగులు పెట్టుకుని పాపం రోజుకు 10 మంది మనుషులు చనిపోతుంటే నిన్న మీ కుటుంబ సభ్యులకు గారా పాపం ఆ విధంగా గుండెపోటు వస్తాయంటే ఇవన్నీ చూసి మాకు నిజంగానే భయంగా ఉంటుంది. అరే వీళ్ళు చేసే కార్యక్రమాల వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో, పాపం ఎంతమంది పిల్లలు తండ్రులు లేకుండా ఉంటారో, ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోతాయని చెప్పని మాకు నిజంగా భయం ఉంది. అంతేగాని మీ పాదయాత్రకో, మీ ప్రసంగాలకో, మీ మీడియాకో, మీ సోషల్ మీడియాకో, మీరు పిరికిలు పిగిచ్చిన ఫోటోలకో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడరు అని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి నారా లోకేష్ గారికి మేము అందరం ముఖ్యంగా చెప్పడం జరుగుతానని చెప్పి సందర్భంగా చెప్పుకున్నాను.